ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండలు మంట పుట్టిస్తున్నాయి పగలు ఎండ తీవ్రత పెరగ్గా రాత్రిపూట చలి తీవ్రత తగ్గుతుంది ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్న పొడిగాల వల్ల పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఫిబ్రవరిలోనే ఎండలు గత మూడు రోజులుగా రాత్రిపూట కూడా చలి తీవ్రత తగ్గిపోతోంది ఈశాన్య రాష్ట్రాల నుంచి వీస్తున్న వేడిగాల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే హైదరాబాద్లో ముప్పై ఐదు వరంగల్లో ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వచ్చే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ట్రాన్సిషన్ పీరియడ్ ఫిబ్రవరి నుంచి మార్చికి వెళ్తున్న సందర్భంలోని చలి చలిగాలి తగ్గుతుంది అట్లాగే రాత్రిపూట కూడా రానున్న రోజుల్లోని వేడి కలిగే అవకాశాలు ఉన్నాయి సో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు పగటి పూట కూడా రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి నార్మల్ కన్నా కూడా చాలా ప్రాంతాల్లో ఓటి నుంచి రెండు డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే ఉన్నాయి ఈసారి ఎండాకాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు